తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ సీజన్ లో గ్యాప్ ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలు తడిసి ముద్దవుతుండగా మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలను వాన వదలడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడలోని వన్ టౌన్, భవానీపురం, గాంధీనగర్, సింగ్ నగర్, పాయకాపురం, పటమట, కృష్ణలంకలోకి వరదనీరు వచ్చి చేరింది. ఇటు బీసెంట్ రోడ్లో నీరు నిలిచిపోవడంతో వ్యాపారాలు ఆగిపోయాయి. పంట పొలాలు సైతం దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 1400 ఎకరాల విస్తీర్ణంలోని వరి, 895 ఎకరాల్లోని వేరుశెనగ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిర్చి, పత్తి పొలాలు నీట మునిగాయి. ఇటు తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షం కురుస్తోంది. ఇప్పటికే సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు లేకుంటే కోతలు మొదలు పెట్టాలని రైతులు భావిస్తుంటే మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇటు ఏపీలోనూ 5 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.